మహాచండి చండు అనే అసురుణ్ణి సంహరించింది. అది రాక్షసుడు, రాక్షసుని సంహరించింది. చండు అనే రాక్షసుని సంహరించింది అంటే మనలో ఉన్న ఏ గుణాన్ని అమ్మవారు సంహరించాలి? క్రోధము. క్రోధం అనే గుణానికి సంకేతము చండు. ఆ క్రోధాన్ని మనం అమ్మవారిని ఆరాధించటం వల్ల ఈరోజు ఆ క్రోధాన్ని ఖండించి వేస్తుంది, కోపం రాకుండా చూసుకోవాలి, చూస్తుంది అమ్మవారు చేసేస్తుంది. ఈరోజు చండి అష్టోత్తరం, మనకి చండి అవతారమే చాలా విశేషమైన ఫలితాలు అండి. చండి యాగాలు చేస్తారు ఈ రోజున. చండి యాగం అండి మన కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది, ఆటంకాలు ఏమన్నా ఉంటే తొలగిస్తుంది. చండి యాగము, చండి హోమం చేస్తున్నప్పుడు చూస్తే కూడా, ఇంకా పూజలో భాగం మనం చేసుకున్నాము అంటే ఇంకా ఇంకా ఫలితాలు ఇస్తుంది. అటువంటి అవతారం అమ్మవారు. ఈరోజు అమ్మవారికి ఇంకా పూలు ప్రసాదము యథావిధిగా అండి, ఎవరి ఇష్టం వాళ్ళు చేయొచ్చు. అష్టోత్తరం చదవటం అమ్మవారికి, ఏదైనా శుచి శుభ్రత ఇక్కడ తప్పనిసరి అండి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో బయటికి వెళితే, బయటికి వెళ్ళొచ్చాక మళ్ళీ డ్రెస్ మారుస్తారు, చీర కానీ ఏదైనా. ఒక్క గంటే కదా వేసుకుందని పూజకి వేసుకుంటారా? కాదు. ఇంటికి శుభ్రపరిచినే ప్రతిరోజు కూడా వేసుకోవాలి. మీరు పట్టు చీర కడుతున్నారా? పట్టు చీర కూడా చాలా మంది బాగా ఉన్న వాళ్ళు అండి, 9 రోజులు కూడా 9 చీరలు కొనే వాళ్ళు ఉంటారు. కొత్త చీర కట్టుకుని పూజ చేస్తారు, అది వాళ్ళకి అమ్మవారి పూర్వజన్మ పుణ్యం, అమ్మవారి యొక్క అనుగ్రహంతో చేస్తారు. అందరూ చేయాలంటే నియమం అయితే ఏం లేదు. అసలు కొత్త బట్టలే కట్టక్కర్లే, మామూలుగా రోజు కట్టుకునేవి ఉతికి శుభ్రపరిచి కట్టుకోవచ్చు. ఇక్కడ అలా చెబితే అసలు పేదవాళ్ళ పరిస్థితి ఏముంది? వాళ్ళు చాలా కష్టపడిపోతారు, చేయలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది.